ఫ్రెండ్స్ అందరికి నమస్కారం గ్రామ వార్డు వాలంటీర్లకైతే అతి ముఖ్యమైన అప్డేట్ అయితే మొన్న ఇరవై తారీఖున అయితే రావడం జరిగిందండి అదే ఆ మధ్య రజకులకు టైలర్లకు బ్రాహ్మణులకు అయితే ఫారాలు ఇంపించి అయితే సబ్మిట్ చేసాం అయితే దాంట్లో కొన్ని తప్పులు అయితే జరిగాయండి అనర్హులు కూడా అర్హులుగా చేర్ జరిగింది కొన్ని ఏరియాలో మాత్రమే అయితే ఎవరెవరు అర్హులు ఎవరెవరు అర్హులు కాదు సర్వేలు ఎప్పుడు నుంచి చేయాలి అసలు పూర్తి డీటెయిల్స్ ఎవరెవరికి ఇస్తారు ఈ పదివేలు అనేది ఈ ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలు తెలుసుకుందాం అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో కొంత లెంత్ ఉంటుంది సో లెంత్ ఎక్కువ ఉంటుందనేసి స్కిప్ చేస్తే మాత్రం ప్రతి ఒకరికైతే అర్థం కాదు దయచేసి చివరి వరకు చూడాలని నా రిక్వెస్ట్ అండి అలాగే మొదటిసారి కనుక వాలంటీర్ మంచిగా వచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియోలో కామెంట్ రూపంలో తెలియజేస్తే ప్రతి ఒక్కరికైతే ఆన్సిస్తాను ఫ్రెండ్స్ ఆ మ్యాటర్ అయితే ఇప్పుడు చూద్దాం అయితే రచకులు టైలర్లు నాయబ్రాహ్మణులు కాకుండా దీనికి ఒక పేరు అయితే పెట్టడం జరిగిందంటే జగన్ గారు అయితే జగనన్న చేదుడు అనే పథకం పేరుతో ఇవన్నీ చేస్తున్నారు అయితే దీంట్లో ఎవరెవరు అర్హులు అయితే చూద్దాం సోపలన్న రజకులు నాయబ్రాహ్మణులు టైలర్లకు ఏట పదివేలు అనర్హులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్న వైనం నిజమైన లబ్ధాలను గుర్తించేందుకు వాలంటీర్ల ద్వారా రీసర్వే షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం అయితే చూసుకున్నట్లయితే ఇంకా పూర్తి వివరాలు అయితే ఉన్నాయి దయచేసి చివరి వరకు అయితే చూడండి వాలంటీర్లు రీసేర్వేలో లబ్ధిదారుల ఫోటోతో పాటు షాప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు గ్రామ సభలు ఏర్పాటు చేసి ఎంపిక చేసిన లబ్ధిదారులు జాబితాలపై అభ్యంతరాలు ఉంటే ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లతో సమగ్ర విచారణ జరిపిస్తారు అనర్హులు ఉంటే జాబితా నుంచి తొలగిస్తారు అయితే ఎవరో అర్హులు ఎవరు అనర్హులు అయితే ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇలాంటి వారు అనర్హులు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగ విరమణ మరియు పెన్షన్ పొందుతున్న వారు అయితే ఆదాయ పన్ను చెల్లించేవారు అనర్హులుగా చెప్పుకోవాలి జగనన్న చేదోరు పథకం ఆర్థిక సహాయం పొందేందుకు తాత్కాలికంగా షాపులు చూపించి వేరొక ప్రధాన వృత్తిలో కొనసాగుతున్నారు కుటుంబంలో ఎవరికైనా మూడెకరాలు ఎక్కువ బాగాని మెట్ట భూమి పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న అనర్హులే మాగాని మెట్ట భూమి కలిసి పది ఎకరాలు ఉన్న కుటుంబ సభ్యులు ఎవరికైనా నాలుగు చక్రాల సొంత వాహనం అంటే ఆటో ట్యాక్సీ ట్రాక్టర్ ఇటువంటి ఉంటే అనర్హులు అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదరపు అడుగులు పైబడి ఉన్న సొంత ఇల్లు ఉన్నవారు కూడా అనర్హులే చెప్పుకోవాలి అయితే రజకులు కేవలం దోబి వృత్తిపైనే ఆధారపడి ల్యాండ్రీ షాపు లేదా సంచార ల్యాండ్రీ కలిగి ఈ వృత్తిపై ఆధారం ఆదాయంతో జీవనోపాధి చేస్తున్న వారు అర్హులు అపార్ట్మెంట్లు వేరే ఇళ్లల్లో ఇతర పనులు చేస్తూ జీవనం సాగిస్తూ కేవలం ఖాళీ సమయంలో మాత్రమే ఇస్త్రీ వృత్తి చేసేవారు అనర్హులు బంకులు వడ్డీలు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో నివాసాల వద్ద వృత్తి కొనసాగిస్తూ అదే ప్రధాన వృత్తిగా చేస్తున్న వారు అర్హులు అంటే మీకు అర్థమైంది ఫ్రెండ్స్ ఇక్కడ టైంపాస్గా వీళ్ళు వృత్తి చేస్తే మాత్రం అనర్హులు అలాగే ఇవి ఇదే మాకు వృత్తి జీవకాలం ఇదే చేస్తున్నామంటే మాత్రం వాళ్ళు అర్హులని చెప్తున్నారు వీళ్ళు రజకులకి అలాగే నాయ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో బార్బర్ షాప్ పెట్టి వృత్తిపై వచ్చే ఆదాయంతో మాత్రమే జీవనోపాధి సాధిస్తున్న వారైతే అర్హులు అలాగే సదరు షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఈ పథకం వర్తించదు ఫ్రెండ్స్ మీకు అర్థమైందా ఎవరైతే అంటే బార్బర్స్ అంటే మంగళవారం ఉంటారు కదా వాళ్ళకి ప్రత్యేకించి ఒక షాప్ ఉండి దీనిపైన ఆధారం అంత జీవనోపాధి చేస్తున్న అయితే అర్హులు అలా కాకుండా ఈ న్యాయబ్రహ్మణులు ఏం చేస్తారంటే వీళ్ళకి షాపులు ఉండవు వేరే షాపుకి వెళ్ళి పనిచేసుకుంటారు అన్నట్టు వాళ్ళైతే అనర్హులుగా చెప్తున్నారు ఇంకా టైలర్ విషయానికి వస్తే చాలా మంది టైలర్లు ఇంకా అడుగుతున్నారండి డౌట్లు అంటే ఇంట్లో టైలింగ్ చేసిన వాళ్ళకి వస్తుందా రాదా షాప్ ఉండాలా లేదా సర్టిఫికేట్ ఉండాలని అడుగుతారు కదా సో వాళ్ళకి అయితే మాత్రం ఈ డౌట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అవుతుంది టైలర్లకు షాప్లోని టైలర్లు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారి వారైతే అర్హులుగా చెప్తున్నారు అలాగే ఇదే ప్రధాన వృత్తిగా ఆధారపడి ఉండాలి సో ఈ వృత్తుల వారైనా ప్రధాన వృత్తిగా ఉండాలండి అయితే ఎవరు అనర్హులైతే ఇప్పుడు తేల్చి చెప్పేశారు కేవలం కుట్టు పని నేర్చుకుని ఇళ్లలో సొంత డబ్బులు తదితర కుట్టుకుంటూ ఇతర వృత్తులపై జీవనోపాధి వ్యాధి చేస్తున్నవారు ఇంకా బ్యానర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని వారి కుటుంబ అవసరాల కోసం వారి వద్ద ఉన్న మిషన్ చూపించిన వారైతే అనర్హులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఎక్కడైతే షాపు పక్కాగా ఉంటుందో వాళ్ళకైతే అర్హులు అలాగే ఎవరు అనర్హులుగా తేల్చి చెప్పేశారు ఇంట్లో ఉంటారు కదా ఇంట్లో కుట్టు మిషన్ టైలింగ్ చేసుకునే వాళ్ళు ఒక మిషన్ చూపించి మాకు ఉంది కదా మాకు ఎందుకు పదివేలు ఏయురు అని అంటారు కదా వాళ్ళు అయితే అనర్హులుగా తేల్చి చెప్పేయండి వాలంటీర్లు అయితే అయితే ఈ షెడ్యూల్ ఎలా చేస్తారైతే ఇప్పుడు చూద్దాం రీసర్వే షెడ్యూల్ అనేది ఈ విధంగా ఉందండి రీసర్వే విధానంపై బుధవారం జిల్లా స్థాయిలో రిసోర్స్ పర్సనల్కు శిక్షణ ఇస్తారండి ఇరవై డివిజన్ స్థాయిలో మండల రిసోర్స్ పర్సన్లకు ఇరవై రెండున వార్డు సంక్షేమ సహాయకులకు మండల స్థాయిలో అలాగే ఇరవై మూడున సచివాలయ ఉద్యోగులకు వాలంటీర్లకు శిక్షణ ఇస్తారు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు వాలంటీర్లు సర్వే చేస్తారు ఇరవై తొమ్మిదిన లబ్ధిదారు జాబితాను తయారు చేస్తారు మార్చి ఒకటి నుంచి ఏడు వరకు అయితే జాబితాలపై అభ్యంతరాలు కోరుతూ జాబితా సచివాలయాల్లో ప్రదర్శిస్తారు ఇంకా ఎనిమిది తొమ్మిది తేదీల్లో అర్హత అనర్హత కలిగిన లబ్ధదాల జాబితాను గ్రామ వార్డు సభల ద్వారా ఆమోదం తీసుకుంటారు పది పదకొండు తేదీల్లో బీసీ కార్పొరేషన్ కార్యాలయానికి పంపుతారు పన్నెండు పదమూడు తేదీల్లో కలెక్టర్తో ఆమోదం పొందిన జాబితాను రాష్ట్ర కార్యాలయానికి అయితే పంపుతారు ఇంకా పద్నాలుగు పదిహేను తేదీల్లో సీఎంఎఫ్ఎస్ ఉత్తర్వులు చేస్తారు అలాగే పదహారు నుంచి తుది జాబితా అనేది ప్రదర్శిస్తారు ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ సర్వే షెడ్యూల్ ఈ విధంగా ఉంది అయితే పక్కాగా అయితే సర్వే ఉంటుంది అయితే ఈ షెడ్యూల్ కూడా ఇప్పుడు మనం చూసాము వాలంటీలకు ఉన్న డౌట్లు ఎవరైనా అడుగుతారో మిమ్మల్ని హింసించేస్తారు ఈ టైలర్లు అయితే సో ఈ విధంగా మీరు చెప్పండి ఇంట్లో షాప్ చేసుకుని ఇంట్లో టైలింగ్ చేసుకున్న వాళ్ళైతే అనర్హులు తెలిసి చెప్పండి వాళ్ళకి ఎంత సర్టిఫికెట్లు ఉన్నా సరే ఇంట్లో టైలింగ్ చేసే అయితే పదివేలు రాదు అని పక్కాగా చెప్పండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఉపయోగపడితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మ్యాచిల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి జై హింద్